పాతికంట కడియం మండల ఫ్యామిలీ గ్రామం. ఇక్కడికి ఇచ్చేసిన పాతికేయ మిత్రులకు, మండల ముఖ్య నాయకులకు నమస్కారాలు. మరి మొన్న 16వ తారీఖు జరిగినటువంటి కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం విజయవంతం అవ్వడం వల్ల ఆ అక్కసుతో కడియం మండల గ్రామానికి చెందిన శ్రీ గిరిజాల బాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎద్దేవా చేస్తూ జన సైనికుల హావభావాన్ని కించపరుస్తూ మీరు సుమారు చాలాసేపు లైవ్ మాట్లాడారండి, కొంచెం స్పష్టంగా మాట్లాడితే అన్నింటికి సమాధానం చెప్తున్నాను, కానీ అందులో నా వరకు నాకు అర్థమైన కొన్ని ముఖ్యాంశాలు తీసుకుని దాని మీద మీకు వివరణ ఇస్తున్నాను. మీరు కడియం గ్రామంలో 11 మందికి కౌలు రైతులకు మనిషికి 100,000 రూపాయలు చొప్పున మీరు ఇచ్చారని, అలాగే జిల్లా నుంచి 396 మందికి ప్రతి మనిషికి 100,000 రూపాయలు ఇచ్చానని చెప్పేసి మొన్న లైవ్లో చెప్పారు ప్రెస్ మీట్లో. మీరు ఏ తారీఖున ఇచ్చారు, మీరు ఏ రోజు గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది, అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాల వరకు మీరు ఏం చేస్తున్నారు, ఈ జనసేన పార్టీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారి నుంచి కూడా ఈవేళ పవన్ కళ్యాణ్ గారు రైతు భరోసా యాత్రని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో హుటాహుటిన ప్రతి కౌలు రైతు ఖాతాలలో 7-8 లక్షల చొప్పున జమ చేశారు కొంతమంది ఖాతాల్లో. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని, జనసేన అధినేతకి మీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత భయపడతారన్నది తెలిసింది. మీరు మా నాయకులను, మా నాయకులు చేసిన రాజకీయ వ్యాఖ్యలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు. మీరు నిజంగా ప్రజాక్షేత్రంలో ప్రజానాయకుడి కింద ఉండి ప్రస్తుతం మీది అధికార పార్టీలో ఉన్నారు, మీరు ఏదైనా చేయగలిగితే చనిపోయిన కౌలు రైతులు మీరు అన్న 100,000 రూపాయలు కాదు 7 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేయించి మాట్లాడితే మేమే మీకు సలాం కొడతామని చెప్పేసి ఈ సభాముఖంగా చెప్తున్నామండి. అంతేకాదు మా పవన్ కళ్యాణ్ గారు రోడ్లు దుస్థితి మీద గుడ్ మార్నింగ్ సీఎం సార్ అని ప్రతి ఒక్కరిని హ్యాష్టాగ్ చేస్తూ పెట్టమన్నది వాస్తవం, కానీ మీరెక్కడో జరిగిన గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో జరిగి గొయ్యి తీస్తూ జన సైనికుడు ఎవరో గొయ్యి తీస్తూ మీ నాయకులకి ఎవరికి దొరికారు, ఇది కేవలం మేము కావాలనే చేస్తాం ఎద్దావా చేశారు. ఒక్కసారి మీరు కనుక వేమగిరి నుండి మొదలుపెట్టి మన వీరవరం వరకు మా జన సైనికుల వెనకాల వస్తే నూతులను తలపించే కోతలను మీకు కళ్ళారా చూపిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నామండి. అంతేకాదు మీరే స్వయంగా లైవ్లో ఒప్పుకున్నారు, 15వ తారీఖు నాటికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు పనులన్నీ కూడా మేము తక్షణం పూర్తి చేస్తామని చెప్పారు, మీ నాయకుడే మాట మీద నిలబడట్లేదని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఏమన్నా అంటే వరదలు వచ్చినాయి, వర్షాలు పడి అంటున్నారు, వరదలు గోదావరి వాటర్ పెరగడానికి మన రాష్ట్రంలో వర్షాలు సంబంధం లేదండి, పై రాష్ట్ర మహారాష్ట్రలో అటు సైడ్ వర్షాలు కురిస్తే మన గోదావరి పెరుగుతుందని చెప్పేసి మీరు కేవలం మీ అసమర్థ పాలన కప్పిపుచ్చుకోవడానికి మీరు ఇష్టం వచ్చినట్టు మాటలు అవాకులు చవాకులు పేలితే మీరన్నారు 18 సంవత్సరాల వయసు నుండి 30 సంవత్సరాల వయసు వరకు కొండలు పిండి చేసే యువకులు మీ వెనకన్నారని చెప్పి స్వయంగా మీరే చెప్పారు. ఈ మీరు చేసిన ఈ వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ గారికి క్షమాపణలు చెబుతూ మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయకుంటే ఆచరణ కూడా ఇంకా ముందుకు బలంగా తీసుకెళ్తాం. మీరు మా నాయకుడిని విమర్శించే స్థాయి కాదు, మీరు ఏదైనా చేయాలనుకుంటే ప్రజాక్షేత్రం ప్రజలకు సేవ చేయండి, ప్రతిపక్షంలో ఉన్న నాయకులను వ్యక్తిగత విమర్శలో చేయడం కాదు మీరు చెబుతున్నారు. అలాగే కొంతమంది మీకన్నా పెద్ద నాయకులు కూడా మరి మంత్రి పదవి హోదాల్లో ఉండి అయ్యా మీకు తెలియజేస్తున్నాం మీరు ప్రజాసేవ గురించి దృష్టి పెట్టండి, మా నాయకుడి మీద కాదు మీరు పెట్టాల్సిన దృష్టి, మీరు ప్రజాక్షేత్రంలోకి గడప గడపకు వెళుతుంటే మీ మీద వచ్చే నిరసనలు మేము ప్రతిసారి వీడియోల ద్వారా సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే జనాలు మీకే బ్రహ్మరథం పడతారు, మీరు అభివృద్ధి చేయండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు సొంత కష్టార్జితంతో ఈ రైతు భరోసా కార్యక్రమం చేస్తున్నారు, నిజంగా చెబుతున్నాం కళ్యాణ్ గారు యావదాస్తి రాసిమ్మంటే రాసిస్తారు, మీ నాయకుడు రాసి ఇవ్వగలరా అని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే ముఖ్యంగా
ఈ రోడ్ల యొక్క విషయాల్ని కడియం మండలం ద్వారా, మా మండల కమిటీ ద్వారా కూడా ముందుకు తీసుకెళ్లి ఎన్నో వాగ్దానాలు చేశారు. మీరు కేవలం ఈ వాగ్దానాలన్నీ కూడా ఓట్లు దక్కించుకోవడానికి మాత్రమే చేశారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ, మీరన్న తప్పుడు వాక్యుల్ని వెంటనే విరమించుకుంటూ కళ్యాణ్ గారికి క్షమాపణలు తెలియజేయాలని చెప్పేసి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.